వెల్కమ్ టు పండుగ చేసుకో. ఈ రోజు మనం ఎక్కడ పండుగ చేయబోతున్నాము? ఏలూరు. సో పండుగ చేసుకో ఏలూరు వచ్చేసింది మీ అందరితో పండుగ చేయించడానికి. మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఇంట్రో ఉంది, చెప్పనా? నాకు బేసిక్ గా పువ్వులన్నా చుక్కలన్నా అందమైన ఆడవాళ్ళన్నా చాలా ఇష్టం. అందుకే వాటన్నిటినీ వెతుక్కుంటూ రెండు రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడా కనిపించని ఆ అందం, ఆ అందమైన పువ్వులు, ఆ చక్కటి చుక్కలు ఏలూరులో కనిపించాయి. మరి మా అందమైన లేడీస్ ఈ రోజు పండుగ చేయడానికి రెడీయా? సో ముందుగా ఆడేద్దాం లెవెల్ వన్. లెవెల్ వన్ ఆడడానికి నలుగురు ఏలూరు మహిళలు సిద్ధంగా ఉన్నారు, పిలిచేద్దామా? వెల్కమ్. ఏదో చెప్పాలనే ఉత్సాహం మీలో నుండి బయటకు వచ్చింది, అది నేను విన్నాను. అయినా సరే కాస్త డాన్స్ చేయాలి కాబట్టి మిమ్మల్ని ఆపాను. ఇప్పుడు చెప్పండి. చాలా అందంగా ఉన్నావు, ఇంత స్లిమ్ గా కనబడుతున్నావు. మేడం ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ లెవెల్ వన్ లోనే అబద్ధాలా? అబద్ధం కాదు, ఇది చాలా నిజం. మేము టీవీలో చూసేదానికి ఇక్కడికి చాలా వేరే. ఇంతకీ మీ పేరు? రేఖ. వజ్రాల రేఖ. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ ని. హాయ్. మీ పేరు? ప్రవల్లిక. ప్రవళ్ళిక ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ప్రవళ్ళిక అంటే అర్థం ఏంటి? ప్రశ్న. ప్రశ్న. హాయ్. హాయ్. మేడం మీ పేరు? నా పేరు రమాదేవ్ అండి. నేను ఆర్య వైశ్య మహిళా మండల్ ప్రెసిడెంట్ అండి. వెరీ నైస్. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు అలేఖ్య. అలేఖ్య ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. అలేఖ్య గారు, మీ జుట్టంతా ఒకవైపుగా వేసుకునేసరికి బరువు ఎక్కువైపోయి తల కూడా ఇలా ఉండిపోతుంది. తల అలా ఉండటం కాదని, మిమ్మల్ని చూస్తే అట్లా అట్లా వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఒక సైడ్ వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకో సైడ్ అలాగే బెండ్ అవుతారు. సరే, మీ టూ టీమ్స్ కి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. గేమ్ ఏంటో చెప్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఆడబోయే ఆట ఏంటంటే హెడ్ ఫోన్స్ రౌండ్ అన్నమాట. మీకేం వినబడదు. నేను ఆవిడ చెవిలో వర్డ్స్ చెప్తాను, ఏదైనా పదాలు చెప్తాను, ఆవిడ గట్టి గట్టిగా అరిచి మీకు చెప్తారు. మీకు వినబడదు కానీ మీరు లిప్ మూమెంట్స్ తో ఆ వర్డ్స్ ఏంటో గెస్ చేయాలి. ఎవరైతే ఎక్కువ చెప్తారో ఇచ్చిన టైంలో వాళ్ళ టీం గెలుస్తుంది. ఓకే, అర్థమైందా? ప్రవళ్ళిక గారు మ్యూజిక్ ప్లే చేయమంటారా? మ్యూజిక్. మీ మొదటి పదం? కర్టెన్ వెనకాల కత్రినా. కర్టెన్ వెనకాల కత్రినా. కత్తిర. కత్తందుకో జానకి అంటున్నారు. కట్టెన్. కట్టెన్ వెనకాల. కట్టెన్ వెనక. కత్రినా. కట్టెన్ వెనక తలుపు కొడుతుంది. కత్రినా. కత్తిర. కత్తిర. కత్రినా. కత్రినా. ఇప్పుడు ఫుల్ గా కట్టెన వెనక కత్రినా. అది రైట్. మీ నెక్స్ట్ క్వశ్చన్. అరచేతిలో అరటి తొక్క. అరటి తొక్క. అరచేతిలో అరటి తొక్క. అరచేయి అడుక్కోవడం. అరచేతిలో అరటి తొక్క. అరచేతిలో అరటి తొక్క. మీ నెక్స్ట్ పదం. కాళ్ళ కింద కాలీఫ్లవర్. కాళ్ళ కింద కాళ్ళు. కాళ్ళు కింద కాలు పెట్టి తన్నడం. కాళ్ళ కింద కాలీఫ్లవర్. చంపడం. కాలి కింద టూ. కాళ్ళ కింద కాలీఫ్లవర్. కాళ్ళ కింద కాలీఫ్లవర్ కాదు, కాళ్ళ కింద వేసుకుని తొక్కడం. నెక్స్ట్ పదం. ఏనుగు ఎక్కిన ఏలూరు. ఏలూరు. ఏనుగు ఎక్కిన ఏలూరు. ఏనుగు ఎక్కిన ఏలూరు.
ఏలూరులో ఏనుగు ఏనుగు ఎక్కిన ఏలూరు పాము ఏనుగు ఎక్కిన ఏలూరు ఏలూరులో చేదు త్రీ ఏనుగు ఏనుగు స్నేక్ ఏలూరులో పాము ఏనుగు టైమా లైఫ్ లో ఇంకెప్పుడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టరు కదా మీరు అస్సలు చూసారా మా పండుగ చేసుకోలో మేము ఎన్నెన్ని నేర్పిస్తూ ఉంటామో ఇలా లైఫ్ లో క్వశ్చన్ మార్క్స్ పెట్టకుండా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు అర్థమైంది కదా మీరు చెప్పిన వర్డ్స్ మీకు తెలుసు ఎలాగూ కట్టన్ వెనకాల కత్రినా ఒకటి ఇంకోటి ఏం చెప్పారు అరచేతిలో అరటి తొక్క చెప్పారు మీరు చెప్పని వర్డ్స్ ఏంటో తెలుసా కాళ్ళ కింద కాలీఫ్లవర్ బాగా కన్ఫ్యూజ్ చేశాను నెక్స్ట్ ఏనుగెక్కిన ఏలూరు ఏలూరులో పాము పాములో నుంచి ఏదో అది కాదు ఓకే సో ఓవరాల్ గా మిమ్మల్ని అడిగింది నాలుగు మీరు కరెక్ట్ గా చెప్పిన సమాధానాలు రెండు సో టీమ్ ఏ స్కోర్ 2 మీరు 3 స్కోర్ చేయాలి ఓకే 3 గనక మీరు స్కోర్ చేస్తే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు స్టార్ట్ చేద్దామా ప్లే ద మ్యూజిక్ మీ మొదటి పదం తెర మీద తమన్నా తల మీద తెర తెల్ల తెర మీద తెర మీద తమన్నా తెర మీద తెర మీద తమన్నా తెర మీద తమన్నా నెక్స్ట్ పదం కప్ప కళ్ళ కాంతమ్మ అమ్మ కప్ప రంబ కప్ప కళ్ళ కాంతమ్మ కప్ప కళ్ళ కళ్ళ కాంతమ్మ కప్ప కళ్ళ కాంతమ్మ మీ నెక్స్ట్ పదం ఇక ఈగ ఇక మన పని అస్తామే ఫస్ట్ పదం చెప్పు ఈ ఈగ ఇక మన ఫైవ్ మన పగ ఫోర్ మన త్రీ ఇక మన పని అస్తామే ఇక బై నెక్స్ట్ పదం మారు మోగిన మచిలీపట్నం మారు మోగిన మారు మోగిన మోగిన మచిలీపట్నం మారు మోగిన మచిలీపట్నం మచిలీపట్నం మొత్తానికి మేడం గారు బాగా 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 ట్రై చేశారు మీరు స్కోర్ చేశారు 3 మీరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి సూపర్ కంగ్రాచులేషన్స్ లెవెల్ 1 కి వచ్చేసారు లెవెల్ 1 గెలిచేసి లక్కీ జోన్ కి వచ్చేసి మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3500 రూపాయలు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 5 కావాలి ఆ 5 ఎలా సెలెక్ట్ చేస్తానంటే నేను ఒక స్టెప్ చూపిస్తాను ఆ స్టెప్ ని మీరు అందరూ చేయాలి ఎవరైతే చాలా బాగా చేస్తారో వాళ్ళలో నుంచి 5 నేను సెలెక్ట్ చేస్తాను ఓకేనా స్టెప్ ఏంటంటే జస్ట్ మీ ఫ్రాక్స్ ఆర్ మీ సారీస్ ని ఇలా పట్టుకుని కరెంట్ షాక్ కొట్టిన బొమ్మలాగా అని స్టెప్ చేయాలి ఓకేనా ఎవరైతే బాగా చేస్తారో క్యూట్ క్యూట్ గా వాళ్ళలో నుంచి 5 నేను సెలెక్ట్ చేసుకుంటా మ్యూజిక్ అస్సలు ముందు పామగారిని మెచ్చుకోవాలి ఇంత మందిలో ఎంత బాగా చేశారు హ్యాట్స్ ఆఫ్ అమ్మ ఇంతకీ మీ పేరు నా పేరు మలయాదేవి ఐఎమ్ ఏ రిటైర్డ్ లెక్చరర్ వావ్ సూపర్ బట్ స్టిల్ సో ఎనర్జెటిక్ ఐ స్టిల్ యాక్ట్ అండ్ డైరెక్ట్ ప్లేస్ అవునా అయితే మా కోసం ఒక డైలాగ్ చెప్పచ్చు కదా చెప్తాను అంటే డైలాగు నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను ప్రైజెస్ కూడా వచ్చాయి
అంటే సినిమా డైలాగ్ కాదు, కాశ్మీర్ లో పూలు అమ్ముకునే అమ్మాయి అన్నమాట. ఓకే, పూలు లేలో బాబు పూలు లేలో, మే కశ్మీర్ సే ఆయి హూ, కశ్మీర్ కి బారే మే లోక్ కహతే హై కి అగర్ జమీన్ పర్ జన్నత్ హై తో యహీ హై యహీ హై, లేకిన్ ఆజ్ కల్ హర్ ఏక్ కశ్మీరీ కి హాత్ మే బందూక్ హై, ఆయే హమ్ సబ్ మిల్కే అల్లా సే దువా మాంగే కి కశ్మీర్ కో శాంతి మిలే, అమన్ మిలే, ఖుషహాలీ మిలే. ఖుదా హాఫిజ్. థ్యాంక్ యూ. డైలాగ్ అడిగితే ఒక మంచి మెసేజ్ పాస్ చేశారు, థ్యాంక్స్. మైక్ ఇట్ ఇవ్వండి. మీ పేరండి? నా పేరు దుర్గారత్న కుమారి, హౌస్ వైఫ్. హాయ్. హాయ్. మీ పేరు? చంద్రిక. చంద్రిక ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నండి. మీ పేరు? అర్చన. అర్చన ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చెప్పండి అర్చన గారు, మీ హాబీస్ ఏంటి? క్రాఫ్ట్స్. క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. వాచింగ్ మూవీస్. వాచింగ్ మూవీస్. హూస్ యువర్ ఫేవరెట్ హీరో? మీకంటే ఫేవరెట్ ఎవరంటారు? నేను దీన్ని కాంప్లిమెంట్ గా తీసుకోవాలో కమెంట్ గా తీసుకోవాలో కాసేపు ఆలోచించాలి. హీరో అడిగితే నా పేరు చెప్పిద్ది ఏంటి ఇవిడ? సో నేను హీరో లాంటి హీరోయిన్ అంతే కదా? ఓకే, కవర్డ్ కవర్డ్ అటు ఇవ్వండి. హాయ్. హాయ్. మీ పేరు? అపర్ణ. అపర్ణకో ఏం చెప్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సరే, మీ ఐదుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. గేమ్ ఏంటో చెప్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఆడబోయే ఆట ఏంటంటే లోనా బయట. ఓకే, మీరు ఇప్పుడు ఉన్నది లోనా, నేను బయట అన్నప్పుడు బయటికి రావాలి. బయట లోనా, బయట లోనా, లోనా బయట ఆడిస్తూ నేను చిన్న చిన్న పనులు చెప్తాను, వాటిని ఇమ్మీడియట్ గా క్యాచ్ చేసి చేయాలి. సో ఎవరైతే కన్ఫ్యూజ్ అయ్యి చేయకుండా ఒకదాని తర్వాత ఇంకొకటి ఇమ్మీడియట్ గా అందుకోలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 600, అలా 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 చివరి దాకా వచ్చిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి 1000 అన్నమాట. ఓకే, రెడీ? లోనా. లోనా అంటే ఆల్రెడీ ఉన్నారు, హే ఇంటెలిజెంట్ పీపుల్. బయట లోనా పాములా చేయాలి, పళ్ళు తోమాలి. పెద్దమ్మగారు లేట్ అవుతుంది. ఇప్పుడు తలకి మర్దన చేసుకోవాలి. అది సైకిల్ తొక్కాలి. లోనా బయట, బయట లోనా, లోనా. ఇవిడేంటి బయట? కార్ నడపాలి, బైక్ నడపాలి, సైకిల్ తొక్కాలి, జుట్టు తూకోవాలి. బయట రండమ్మా, రండి. మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి 600 రూపాయలు గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, అప్పుడు వాళ్ళ మేనరిజమ్స్ మీరు చెయ్యాలి. బాలేబాబు అనగానే తొడగొట్టాలి. అయితే ఒకసారి కొట్టండి బాలేబాబు. సూపర్. పవర్ స్టార్ అనగానే ఇలా, చిరంజీవి అనగానే బేన స్టెప్ వేయాలి. ఓకే, వెంకటేష్ గారు అనగానే వెంకీ ఆసన్ చేయాలి. ఏది వెంకీ ఆసన్ చేయండి. అది ఇప్పుడు నేను దీన్ని అడగబోతున్నాను, జాగ్రత్తగా చేయాలి, కన్ఫ్యూజన్ లేదు. వెంకీ ఆసన్, బాలయ్యబాబు, చిరంజీవి గారు, పవర్ స్టార్, వెంకీ ఆసన్, బాలయ్యబాబు, పవర్ స్టార్, మామగారు. లేట్ 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 లేట్. రండి. చాలా 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 బాగా ఆడారు, మీరు చాలా క్యూట్ గా అన్నారు. ఇదిగోండి 700 రూపీస్, కంగ్రాచులేషన్స్. బయట లోనా, బయట లోనా, బాలయ్య, చిరంజీవి. కమాన్ కమాన్ కమాన్. ఎట్లా అనిపించింది గేమ్? చాలా బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుంది. నా కోసం మీరన్నా ఏదైనా జోక్ చెప్తారా? చెప్తా. ఆ చెప్పండి. ఒక రెండు చీమలు ఉన్నాయండి, ఎర్ర చీమ, నల్ల చీమ. ఎర్ర చీమ, నల్ల చీమ. రెండు ఎన్వి తినవంట. ఎందుకని? ఎన్వి అంటే నాన్ వెజిటేరియన్ తినదు. నాన్ వెజిటేరియన్ తినదు. ఎందుకు? ఆ రెండు అయ్యప్ప మాలను భవానీ మాల వేసుకున్నాయంట. దేవుడా, అరాచకం. మా అబ్బాయి చెప్తాడండి ఎప్పుడు ఈ జోక్ నాకు. ఇలాంటివన్నీ మీ అబ్బాయి చెప్తుంటారా? మా అబ్బాయి చెప్తాడు. ఓకే ఓకే, అక్కడ చీమలు ఎక్కువ ఉన్నట్టున్నాయి చూసుకోండి. 800 రూపాయలు, కంగ్రాచులేషన్.
ఇద్దరు మిగిలారమ్మా, ఎవరు విజేతలో చూద్దాం. రెడీ? ఇప్పుడు కొంచెం టఫ్ అయింది కదా గేమ్, ఎందుకంటే ఇప్పుడు విన్నర్ ఎవరో తెలిసిపోతారు కాబట్టి. నేను 3-3 కౌంట్స్ చెప్తాను, అంటే లోనా లోనా లోనా, బయట బయట బయట, లోనా బయట లోనా, బయట లోనా లోనా, నాకు ఇష్టం వచ్చింది చెప్తాను. మీరు మాత్రం కరెక్ట్ గా చేయాలి. ఓకే, రెడీయా? లోనా లోనా లోనా, బయట బయట బయట, లోనా బయట బయట, లోనా. అయ్యో, ఇంకోసారి ఆడదాం, ఫైనల్. రెడీ? బయట లోనా, లోనా బయట, బయట బయట. అరే మేడం, ఆల్రెడీ ఏక్ ఛాన్స్ దియా థీ నా ఆప్, యే క్యా కర్తే. ఓకే, 900 రూపాయలతో రన్నర్ అప్ గా నిలిచారు, కంగ్రాచులేషన్. మొత్తానికి మీరు అంతఃకరణ శుద్ధితో చాలా బాగా ఆడారు. ఇదిగోండి 1,000 రూపాయలు, కంగ్రాచులేషన్. ఓకే, ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ ప్లేసెస్ కింద ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఇప్పుడు ఒక పాట వస్తుంది, ఆ పాటకి మీరు అందరూ సింక్ అయ్యేలాగా స్టెప్లు వేయాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటా. మ్యూజిక్. ఇప్పుడు గేమ్ చెప్తా, మీరెలా అంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బాల్ ని ఈ రోప్ మీద అక్కడ దాకా తీసుకువెళ్ళి అక్కడ బాల్ ని వేసేయాలి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. ఓకే, టీమ్ ఏ ఒకసారి రండి. ఒక చివర ఇలా అలా పట్టుకుంటారు, నేను బాల్ ని బాటిల్ మీద ప్లేస్ చేస్తాను. మీరు ఆ బాటిల్ దగ్గర నుంచి బాల్ ని తీసుకుని నడుచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆ బుట్టలో వేయాలి. ఓకే, ఎవరైతే 2 టీమ్స్లో మేము ఇచ్చిన సమయంలో ఎక్కువ బాల్స్ ని బుట్టలో వేస్తారో వాళ్లే రౌండ్ గెలిచినట్టు. ఓకే, 3-2-1 గో. బ్యాలెన్స్ టీమ్ ఏ చాలా బాగా ఆడారు. అంత ఈజీ కాదు అంత బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి వేయడం, చాలా బాగా ఆడారు. మీ స్కోర్ 1, 2, 3, 4, 5. మీ స్కోర్, కంగ్రాచులేషన్స్. మరి టీమ్ బి, మీకు తెలుసు కదా వాళ్ళ స్కోర్ ని మీరు బీట్ చేయాలి, అంటే 6 స్కోర్ చేయాలి సేమ్ టైంలో, లేదంటే గెలవలేరు. ఓకే, వచ్చేసేయండి. ఒక్కసారి వీళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. 3, 2, 1, go. 24/7 party cheta bikati da dua 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 hey se sitaru ba enway saye ba ka chant nilo champagne bubble pagalu rei peda ledi party make some trouble life is lovely ate ani koi easy puzzle koncham soup 20 march me say welcome bizzle where the summer suited boot taage koncham handsome boot panda let me just to shoot to chase every boot peda kabza chese boot matti chese mandi loot aalochistu avvadu ledu follow my mera route 24/7 party cheda tikadi daati dua 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 hey desi taruba 24/7 party cheda tikadi daati dua 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 hey desi taruba 10 9 8
7 6 5 4 3 నా కోపిక లేదండి, నా కోపిక లేదు. ఎన్నిసార్లు ఎన్ని బాల్స్ పెట్టాను తెలుసా? మొత్తానికి టీమ్ ఏ లీడ్ లో ఉన్నారు కాబట్టి మనం వెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,500 రూపాయలు. ఇదండి ఈరోజు పండగ చేసుకో. మరి లేడీస్ ఎంజాయ్డ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ఉంటాడా.